ప్రజలారా హల్లెలూయా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్ళందరికీ నా వందనాలు ఇప్పుడు మనం ప్రత్యేకమైన గీతాన్ని thank you.
మంచిది ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క వాక్స భాగంలోనికి మనం వెళదాం. క్రమముగా యూట్యూబ్ ద్వారా మీ మధ్యకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్సాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న పరలోపు తండ్రి, ఈ దినమున నీ యొక్క వాక్సాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి నీ స్తోత్రాలు ప్రభు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించి బలపరచమని ప్రభు. విని విడిచిపెట్టేవారు కాకుండా విని వారి హృదయాల్లో అనుభవించుకునే భాగ్యాన్ని దయచేసి నడిపించమని ప్రార్థన చేయొచ్చున. ప్రభు మీరే సహాయం దయచేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారులారా, మరి ఒక్కొక్క వారము ఒక్కొక్క మాటను ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మీకు చెప్పాలనే అంశం ఏమిటంటే దేవునిలో సాగిపోవుట అనే దానిని గురించి ఈరోజున మీకు చెప్పాలనని ఆశపడుచున్నాను. ఎవరు దేవునిలో సాగిపోయారు, ఎవరు దేవునిలో సాగిపోయి దేవుని యొక్క దీవులను పొందారు అని మనం చూస్తే, ఈనాడు చాలామంది లోకంలో సాగిపోతున్నారు. అనగా చాలామంది అనేకమైన విధాలుగా మనం చూస్తున్నప్పుడు శరీరాశలో సాగిపోచున్నారు, పాపంలో సాగిపోచున్నారు. పాపం వల్ల వచ్చు జీతము దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే మరణమని మనకు తెలియజేస్తుంది. ఈరోజున నీవు నేను కూడా దేవునిలో ఎప్పుడైతే మనం సాగిపోతామో దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. చూడండి, దేవుని యొక్క వాక్స భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్స భాగం కనబడుతుంది. చూడండి, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం మొట్టమొదటి నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. చాలండి, దేవుని యొక్క వాక్స భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుచున్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే అబ్రహాముగా దేవుని యొక్క వాక్స భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క అబ్రహామును మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినట్లుగా అబ్రహాము గురించి మనం చూస్తున్నప్పుడు దేవునికి లోబడి దేవుని యొక్క మార్గంలో సాగిపోనట్లుగా దేవుని యొక్క వాక్స భాగంలో మనం చూడగలుగుతున్నాం. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి విధేయుడై, దేవుడి మాటకు విధేయుడై, దేవుడు ఏ ప్రదేశానికి అయితే వెళ్ళమన్నాడో
ఆ ప్రదేశానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్సిభాగములు మనం చూడగలుగుతున్నా. ఈరోజున నీవు నేను కూడా దేవుడు చెప్పే మార్గంలో మనం ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం సాగిపోతామో, ప్రతి విజయము దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ప్రతి దాంట్లో దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అపజయం అనేది మనకి కనబడలేనట్లుగా మనం చూడగలుగుతాం. ఈరోజున నీవు నేను కూడా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క మరి మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, దేవునితో నువ్వు ఎప్పుడైతే సాగిపోతావో, దేవుడు అంచెలంచెలుగా నిన్ను అభివృద్ధిలోనికి, ఆశీర్వాదములోనికి నడిపించేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. నీ బంధువుల నుండి, నీ స్నేహితుల నుండి మరి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా నిన్ను చేసేదనని దేవుని యొక్క వాక్సభాగములో మనం చూడగలుగుతున్నాం. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్లుగా, అబ్రహాముని దేవుడు అభివృద్ధి పరిచినట్లుగా దేవుని యొక్క వాక్సభాగములో మనం చూడగలుగుతున్నాం. ఈరోజున నీవు నేను కూడా ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్గములో, ఎప్పుడైతే ఆయన యొక్క త్రోవలో మనం సాగిపోతామో, అబ్రహామును దీవించిన రీతిగా దేవుడు నిన్ను కూడా దీవించాలని ఆశపడుచున్నాడు. ఈరోజున నీవు నేను కూడా ఆయన యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే సాగిపోతామో, దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ యొక్క అబ్రహామును మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము గారు దేవుని యొక్క మాటను విని ఆయన మాటకు విధేయుడై దేవునిలో సాగిపోయాడు గనుక ఆయనను ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు అబ్రహాము గారు దేవుని యొక్క మరి మాట ప్రకారముగా ఆయన సాగిపోనట్లుగా దేవుని యొక్క వాక్సభాగములో మనం చూసాం. అలాగే ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు 7వ వచనములో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. చూడండి, ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం చూడండి. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక ఆ యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను. చాలండి, ఈ యొక్క వ్యక్తి గురించి మనం చూస్తే, ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యోసేపు మనకు కనబడుతున్నాడు. యోసేపు దేవుని పాపానికి దూరముగా పారిపోయి దేవుని యొక్క మాట ప్రకారముగా దేవునిలో సాగిపోనట్లుగా దేవుని యొక్క వాక్సభాగములో మనం చూడగలుగుతున్నాం. ఈరోజున అనేక మంది పాపానికి దూరముగా ఉండవలసిన వారు కూడా పాపానికి సమీపస్తులు అవుతున్నారు. ఈ యొక్క యోసేపుకి అవకాశం వచ్చినప్పటికీ, ఈ యొక్క యోసేపుకి అన్ని విధాల అవకాశం కుదిరినప్పటికీ కూడా యోసేపు ఏమి చేశాడా అంటే, నేను పాపము చేయనని ఆ యొక్క మరి పాపము నుండి దూరముగా పారిపోనట్లుగా దేవుని యొక్క వాక్సభాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈరోజున నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము, దేవుని సన్నిధిలో పాటలు పాడుచున్న మనము, అలాగా ఎప్పుడైతే ఆయన యొక్క త్రోవలో మనం సాగిపోతామో, దేవుడు ప్రతీది మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరముగా ఉండి ఆయన యొక్క మాట ప్రకారంగా నువ్వు జీవించకుండా ఉంటావో, ఆశీర్వాదాలు అనేది కొదువవుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము దేవుని యొక్క మరి మాట ప్రకారముగా ఆయన దేవునిలో సాగిపోనట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు కూడా పాపాన్ని వదిలిపెట్టి దేవుని యొక్క మార్గములో సాగిపోనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తాం. అబ్రహాము దేవునిలో సాగిపోనట్లుగా, యోసేపు పాపాన్ని విడిచి దేవునిలో సాగిపోనట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథము దేవుని యొక్క వాక్సభాగములో 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము చూడండి. దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సభాగం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. చూడండి, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను విధులు పెట్టకయుండువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అతనితో చెప్పిన. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు
యోబు గారి భార్య వచ్చేమంటుందా అంటే, నీవు నీ దేవుని దూషించి మరణము కమ్ము అంటుంది. యోబు గారు ఏం చేస్తున్నాడు అంటే, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టక దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్షభాగములు మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క దేవుని మార్గంలోనే యోబు గారు సాగిపోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క సాగిపోనటువంటి పరిస్థితిలో యొక్క భార్య వచ్చి ఏమంటుంది అంటే, నీవు ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అనినట్లుగా దేవుని యొక్క వాక్షభాగములు మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఈనాడు చాలా మంది కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొంత బాధ వచ్చినప్పుడు దేవుని నుండి దూరం అయ్యే పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. ఇరుచిన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన యొక్క మార్గములో లేదా ఆయన యొక్క చిత్తానుసారముగా మనం ఎప్పుడైతే మనము క్రీస్తు మార్గములో సాగిపోతామో దేవుడు ప్రతిదీ మనకి మళ్ళీ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. యోబు గారు దేవుని వదలక దేవుని యొక్క మార్గంలోనే సాగిపోయాడు గనుక, ఆయన యొక్క మాట ప్రకారముగానే జీవించాడు గనుక యోబు గారిని మళ్ళీ దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్షభాగములు మనం చూడగలుగుతున్నాం. ఈరోజున చిన్న ఇబ్బంది వచ్చిందని, చిన్న సమస్య వచ్చిందని, చిన్న బలహీనత వచ్చిందని నువ్వు కూడా మరి దేవుణ్ణి ఎప్పుడైతే దూషిస్తావో దేవుడి ఇచ్చే ఆశీర్వాదానికి మనం ఏమవుతూ ఉంటామంటే దూరమవుతూ ఉంటాం. ఆయన యొక్క మార్గములో ఆయన యొక్క మాట ప్రకారముగా మనం ఎప్పుడైతే సాగిపోతామో దేవుడు మనకి ప్రతిది మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యోబు గారు ఎలాగైతే దేవునిలో సాగిపోయాడో దేవుడు రెండంతలుగా దేవుడు యోబు గారిని అభివృద్ధి పరచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్షభాగములో మనం చూస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూసాం. అబ్రహాము గారు దేవుని మాట ప్రకారముగా సాగిపోనప్పుడు అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించి జలములకు తండ్రిగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు పాపానికి దూరముగా పారిపోయాడు గనుక ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క యోబు గారు ఆ యొక్క శ్రమలో దేవుణ్ణి వదలక ప్రార్థించాడు గనుక యోబు గారిని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీవు కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు కూడా అనేకమైన శ్రమల ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా దేవుని యొక్క మార్గాన్ని వదిలి అనేకమైన విధాలుగా మీరు జీవిస్తున్నారా? ఎప్పుడైతే మీరు దేవుని యొక్క మార్గంలో జీవిస్తారో దేవుడు సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్షభాగం కనబడుతుంది. ఈ రోజున నీవు నేను కూడా ఆయన యొక్క మార్గంలో సాగిపోవాలని, క్రీస్తు కొరకు మనము మరి అర్థసాక్షులుగా సాగిపోవాలని చూడండి. దేవుని యొక్క వాక్షభాగంలో 2 తిమోతిలో రాసిన పత్రిక 7:4-7 మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్షభాగం కనబడుతుంది. 2 తిమోతి రాసిన పత్రిక 4:7 మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్షభాగం కనబడుతుంది. చూడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చాలండి, మన విశ్వాసం ఏమిటంటే నీతి కిరీటం ఉంచబడిందని మనం ఎప్పుడైతే ఆయన యొక్క మార్గములో సాగిపోతామో దేవుడు ప్రతి ఒక్క అవసరత నుండి తీర్చి మనల్ని దేవుడి యొక్క మార్గంలోనికి నడిపించుకుంటా. విశ్వాసము కాపాడుకుంటేని ఇక మీదట నాకు నీతి కిరీటం. నిజమే, మనిషికి విశ్వాసము ఎప్పుడైతే మనం కాపాడుకొని పాపానికి దూరంగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడని తెలియజేస్తూ దేవుడిట్టు వాక్షము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, ప్రభువా నిజమే నీ యొక్క మార్గములో మేము సాగిపోవాలని, ప్రభువా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ సన్నిధిలోనే మేము నిలిచి ఉండాలని, నివాసం సెలవిస్తున్నది నివాసం సెలవిచ్చిన రీతిగా ప్రభువా యొక్క కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, బలపరచండి, వారి కొదువులు అవసరతలు తీర్చి బలపరచమని, మీ దీవున ఆశీర్వాదం దయచమని యేసుక్రీస్తునాలు అడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారలారా, మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిన మా ఫోన్ నెంబర్ 9603884100. ఈ నెంబర్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.